ఇక్కడ కాదు. పదండి లోపలికి. ఎందుకు ఈ ప్రత్యేకత? ఏమిటి మీ ప్లాన్? సిన్సియర్ ఆఫీసర్వి. ఖైదీలకున్న హక్కులు అవకాశాలు తెలిసే ఉంటాయి. యా తెలుసు. తెలిస్తే ఇలా ఎందుకు చేస్తున్నారు? నా హక్కులు నాకు ఉన్నాయి. ఇలా విడిగా ఉంచడానికి కారణం కావాలి. మీవి హక్కులు, నావి అధికారాలు. అంతే జవాబు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చాలా దూరం ముందుకొస్తున్నావయ్యా. అంత దూకుడు పనికిరాదు. కళ్ల ముందు క్రైమ్ చేస్తూ, పెద్ద మనుషుల ముసుగులో పబ్లిక్ని మోసం చేస్తూ తిరిగే ఘరాణా దొంగల్ని పట్టుకోవాలి అంటే మేము నెమ్మదిగా ఉంటే కుదరదు. ఇక్కడ దూకుడే అవసరం. లోపలికెళ్తారా? నేను నా లాయర్ని కలవాలి. ఏర్పాటు చేయండి. తప్పకుండా. నో అబ్జెక్షన్. పిలిపిస్తాను. అందరినీ వెళ్ళిపోమని చెప్పు. ఇద్దరిని సెక్యూరిటీగా ఉంచు. అతి దూరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అతనికి అందుబాటులో ఉండొద్దు. ఏం ప్రశ్నించినా మీరు మాట కలపొద్దు, రెస్పాండ్ అవ్వద్దు. ఎవరితో మాట్లాడాలన్నా ఒప్పుకోవద్దు. ఎవ్వరు కలవడానికి రాకూడదు. అర్థమైందా? ఎస్ సార్. టేక్ కేర్. అతని భద్రత మనకు చాలా అవసరం. నీ ఎత్తుగడ అర్థమవుతోంది మాధవ్. ఇల్లలికిన ఈగకు పండగంత తొందరగా రాదు. పట్టుకొచ్చి నువ్వు సాధించేదేమిటో నేను చూస్తాను. కిరణ్. ఎస్ సార్. బీ కేర్ఫుల్. అతడి దగ్గరికి ఎవరిని వెళ్ళనివద్దు. ఎంతో స్ట్రాంగ్ రికమెండేషన్తో ఎవరొచ్చినా కలిసే అవకాశం ఇవ్వద్దు. ఏదన్నా ఉంటే ఫోన్ చేయండి. ఓకే సార్. లేఖ, ఇంటికొచ్చేసాం. దిగు.
ఈ గుమ్మం దాటి లోపలికి అడిగేసే ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. అదే, ఆ బేలతనమే వద్దు. నువ్వు జరిగింది ఆలోచించుకో, మర్చిపో. నీకోసం. సాధ్యవా? ఎందుకు కాదు, ఏదైనా మన దృక్పథంలోనే ఉంది. ఎందుకిలా జరిగిందన్న వేదన కాదు, లేక ఇలా ఎందుకు జరిగిందన్న శోధన మొదలైనప్పుడే ఆలోచన మొదలవుతుంది. నువ్వు ఏమనుకున్నావో ఏం జరిగిందో బేరీజు వేసుకో. నీ సమస్యకు నీకు సమాధానం వస్తుంది. బాధ అనేదో నత్తుకొల్లలేక దానిలో కూరుకున్నంతసేపు లోపలే దూరి ఉంటుంది. బయటపడాల్సింది మనమే. పద. సార్, రెండు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. వద్దు, ఇప్పుడొద్దు. కావాలంటే పిలుస్తాను, నువ్వెళ్ళు. ఒకటి గమనించావా లేక, దేవుడు నీతో పొరపాట్లు చేయించడు. నీ కొడుకు కోసం నువ్వు నీ ఆత్మాభిమానం చంపుకొని స్వప్నకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్ళావు కదూ. నేను ఆత్మాభిమానం ముసుగులో దొరి మనో జీవితాన్ని పాడు చేస్తున్నానేమో అనిపించింది. అందుకే నాకు అర్థమైంది అది. కానీ అక్కడ ఏం జరిగిందో చూసావా? భగవంతుడు నిన్ను ఎంత పెద్ద మానసిక క్షోభ నుండి కాపాడాడో తెలుసా? నీకుగా నువ్వు ఏర్పరచుకున్న అంతస్తు నుండి నిన్ను నువ్వు కిందికి నెట్టేసుకోబోయా. ఆల్మోస్ట్ ఆల్ నిన్ను నువ్వే తోసేసుకున్నావు, అగాధంలో పడబోయావు. కానీ అలా జరగలేదు, దేవుడే అడ్డుపడి జరగనివ్వలేదు. దేవుడు, దేవుడు ఇప్పటికెన్నిసార్లన్నారా మాట? దేవుడనేవాడే కదండి ఈ సమస్య పెట్టింది. మీరే చెప్పారు నుదుటి రాత బట్టే అంతా జరుగుతుందని. ఆ నుదుటి రాతే మను జీవితంలోకి స్వప్నం తీసుకొచ్చింది. స్వప్నం లేకపోతే నేను బతకలేనని మను మన మొహం మీద చెప్పాడు. ఆ స్వప్న నా కారణంగా ఇంటికి రానంది. అంటే అర్థం మను జీవితంలోకి రాననే కదా. నేను తనకి క్షమాపణ చెప్తే తనొస్తుంది. మను జీవితం కన్నా నాకు నా ఆత్మాభిమానం గొప్పది కాదు. ఇలా అనుకుని ఓ నిర్ణయం తీసుకున్నాకే వెళ్ళాను. మీరన్న దేవుడు ఇక్కడ దూరాడు, అంతా తారుమారు చేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఏ దూరం ఉండకూడదని నేను తప్పించిపోయాను. దాన్నింకా పెంచాడు. లేక ఇది దేవుడు పెంచింది కాదు, మనుషులు. మనుషుల వల్ల జరిగేది. యాక్ట్ ఆఫ్ గాడ్, యాక్ట్ ఆఫ్ హ్యూమన్, ఈ రెండిటికి వ్యత్యాసం చాలా సూక్ష్మం. దాన్ని కంటితో కాదు, బుద్ధితో చూడాలి. అసలు మీరెందుకు వచ్చారు అక్కడికి? నిన్ను ఆపడానికి. నన్నా? అంటే నేను అక్కడికి వెళ్ళావని తెలిసింది. ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు. స్వప్న మనువును ఏమడిగిందో నాకు తెలుసు, నీకన్నా ముందే తెలుసు. కానీ నేను నీలా రియాక్ట్ కాలేదు, కావాలనుకోలేదు. మీకు తెలుసా? ఎలా తెలుసు?
ఎప్పుడు తెలుసు? నాకు చెప్పలేదే. పిల్లలు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇది నీ వరకు రాకూడదని అనుకున్నాను. వాళ్లను హెచ్చరించాను, ఎందుకంటే నీకు తెలిస్తే నువ్వు ఇలాంటి పిచ్చి పనే చేస్తావు. అది నాకిష్టం లేదు. స్వప్న మనల్ని క్షమాపణ చెప్పమనడం తన అహంకారం. మనిషి స్వభావంతో దేవుడికి సంబంధం లేదు. స్వభావం తాలూకు కర్మక్రియలను చక్కదిద్దుకునే అవకాశం దేవుడు మనుషులకిచ్చాడు. అక్కడ బ్యాలెన్స్ తప్పితే ఏం జరిగేది అన్న నిర్ణయం మనది కాదు, తనది. ఇక్కడిప్పుడు జరిగిందదే. మను కోసం నువ్వు అణిచిపెట్టి నీ ఆత్మాభిమానం రేపు స్వప్న ఈ ఇంటికొస్తే పుసలు కొడుతుంది. మను స్వప్నాల మధ్య బంధం వాళ్ల వ్యక్తిగతం, కానీ మీ అత్తాకోడల మధ్య మాత్రం ద్వేషం, ప్రతీకారం తప్ప ఏ అనుబంధం మిగలదు. ఆ ప్రమాదం జరగలేదు, సంతోషించు. ఇక నువ్వు ఈ విషయం ఏమాత్రం ఆలోచించుకో. వెళ్ళు, వెళ్ళి శ్వేత దగ్గర కూర్చో. ముళ్ళకంపం దాటి వెళ్ళాక మంచి గంధం చెట్టు నీడ చాలా హాయిగా ఉంటుంది. లేక స్వప్న పింకితనం కాదు, శ్వేత మంచితనం చూడు. వెళ్ళు, తనతో ఉండు. నేను ఈ పూట ఆఫీస్కు వెళ్ళను, రానని ఫోన్ చేస్తాను. మరి ఇంత జరిగాక స్వప్న ఎలా ఉంటుందో? అతను పట్టుబడ్డాడు. అయితే అక్కడ మను ఉన్నాడు. స్వప్న కోసం నువ్వెందుకు టెన్షన్ పడతావు? మను చూసుకుంటాడు. ఇక ఆ విషయం వదిలేయలేక నా మాట విను. మూర్తి, మంచి మనసున్న స్నేహితుడు భర్త కానక్కర్లేదు. కాని భర్త మనసెరిగిన స్నేహితుళ్లా ఉంటే ఆ భార్యకు ఆత్మాభిమానం తలదించుకునే పరిస్థితి రాదు. థ్యాంక్స్, థ్యాంక్స్ అలాట్. నీకు థ్యాంక్స్ లేక, ఎందుకంటే నేనేం చెప్పానో నీకు అర్థమైంది. ఇంకెప్పుడు ఇలా ఆలోచించు. అవును, ఆలోచించను. తెలిసిందా అంతా? విన్నాను. ఏమనుకోవాలి ఇప్పుడు? ప్రయత్నం నెరవేరలేదనా? జరగాల్సిందే జరిగిందనా? ఏమీ ఆలోచించొద్దు. చెప్పారు, ప్రశాంతంగా ఉండండి అత్తయ్య. ప్రశాంతంగా ఉండాలనే నాకు ఉంది. ప్రయత్నిస్తాను శ్వేత. మనసు చెదిరి చెమ్మగిల్లడం ఆగితే అంతా ప్రశాంతతే. నా కోసం తడిసే ఈ ప్రేమ, నన్ను కంటతడి పెట్టించిన ఆ పొగరు, ఎంత తేడా.
మూర్తి, మీరన్నట్టు శ్వేత మంచి గంధం. తెల్ల డ్రస్సు నలక్కుండా వెలిగిపోయినోణ్ణి, సూర్యుడిలాంటి వాణ్ణి కటకటాల చీకట్లోకొచ్చి పడిపోయా. ఇన్నాళ్ల నా పరువుకు శిల వేసేశారు. ఎవడు కూల్చాడు నా ప్రతిష్టను? అసలెలా, ఏ ధైర్యంతో నన్ను అరెస్ట్ చేశారు? ఏ ఆధారాలు దొరికాయి? ఏ సాక్ష్యాలున్నాయి? గట్టర్లో మున్సిపాలిటీ వ్యాన్ల వెనక నడిచేటప్పటి రోజులు లేవు మనకి. ఫోన్ చేస్తే ప్రతోడు దండం పెట్టేంత పరపతి. అంతా ఏమైంది? ఏం దొరికిందన్న ధైర్యంతో నన్నిక్కడికి లాక్కొచ్చారు? ఎలా పట్టుబడ్డాను వీళ్ళకి? నన్ను క్రిమినల్ని చేసే రుజువులు నాయా ఇక్కడ? జెమిని వార్తా స్రవంతికి స్వాగతం. ఈనాటి సంచలన వార్త: శ్యామలరావు అరెస్ట్. రాజకీయ నాయకుడు, అత్యంత ప్రజాదరణ ఉన్న శ్యామలరావు మీద ఎన్నో ఆరోపణలు. శ్యాంబావా అరెస్టా? ఇదెప్పుడు జరిగింది? ప్రముఖ పోలీసు అధికారి రాధామాధవ్ ఈ అరెస్టు విషయంలో కీలక పాత్ర వహించారు. రాధామాధవ అంటే రాధాకృష్ణ అన్న. వాళ్ళన్నదమ్ములిద్దరూ ఇద్దరే కేశవా. ఒకడు కొరివి, ఇంకొకడు కొరకంచు. నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాను. వాళ్ళ అబ్బా అమ్మ కలెక్టర్, వీళ్ళు అబ్బో దేశోద్ధారకులు. అన్యాయం కంటపడితే చాలు, రెచ్చిపోతారు. శ్యామలరావును భయపెట్టిన వాళ్ళు సామాన్యులు కారు. అంతటోనే పట్టేసి లోపల పెట్టారంటే అది ఆ కృష్ణలత బలం. అందుకే ఆ ముసల్ది అంతే గుర్తుంది. కృష్ణలత, నువ్వు మామూలు ఆడపిల్లవు కాదు, భలే వాళ్లను పట్టావు. నీ సంగతక్కడ తెలీదు, ఈ విషయం ముందక్కడ చెప్పాలి.